గురుగారు, దేవీ స్వరూపాలలో శీతలాదేవి ప్రత్యేకత ఏమిటి? శీతల అష్టమి యొక్క ప్రశస్తి ఏంటో తెలియజేస్తారా? శివుని స్వేదం నుంచి ఉద్భవించిన జ్వరాసురుడు లోకాలలో ఉన్న ప్రజలనందరినీ అనారోగ్యం పాల్చేయటం ప్రారంభించాడు. ఈ జ్వరాసురుడి యొక్క ప్రతాపం నుంచి ప్రజలను ఎలా రక్షించాలి అని ఆలోచించిన బ్రహ్మదేవుడు లక్ష్మి, సరస్వతి, పార్వతి అంశాలను మూడింటిని గ్రహించి శీతలాదేవిని సృష్టించాడు. అందుకే ఎలాంటి మొండి వ్యాధి అయినా శీతలాదేవి అర్చనతో మనం పోగొట్టుకోవచ్చు. నిజానికి వ్యాధి అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే తతశాంతై దానై జపై హోమై సురార్చనై. అంటే నువ్వు పూర్వజన్మలో చేసిన పాపాల కారణంగా నీకు వ్యాధి సంక్రమిస్తుంది. ఆ వ్యాధిని ఎలా పోగొట్టుకోవాలి అంటే ఔషధం ద్వారా, దానం ద్వారా, జపం ద్వారా, హోమం ద్వారా, దేవత అర్చన ద్వారా పోగొట్టుకోవచ్చు. మేము ఔషధాన్ని సేవిస్తున్నాం, దానాలు చేస్తున్నాం, జపం చేస్తున్నాం, హోమం చేస్తున్నాం, దేవతలను పూజిస్తున్నాం, అయినా మా వ్యాధి తగ్గటం లేదు, ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తే సమాధానం, శీతలాదేవిని అర్చన చేయండి. శివుడు కూడా శీతలాదేవి యొక్క మాహాత్యాన్ని కీర్తిస్తూ ఆ తల్లిని ఎవరైతే అర్చిస్తారో వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. అందుకే జ్యేష్ఠే మాసే ద్విజశ్రేష్ఠ కృష్ణ అష్టమ్యాం త్రిలోచనే యః పూజయేత్. ఈ జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి కృష్ణ అష్టమి అంటే బహుళ అష్టమి ఎవరైతే శివుణ్ణి పూజిస్తూ శీతలాదేవిని అర్చిస్తారో వాళ్లకు పూర్తి ఆరోగ్యం సమకూరటమే కాకుండా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అందుకే ఆ తల్లి గార్ధభ వాహనం మీద అవతరించి ఒక చేతిలో చాట, ఒక చేతిలో చీపురు, ఒక చేతిలో అమృత కలశం, ఇంకొక చేతిలో అభయహస్తంతో చాట నీలో ఉన్నటువంటి దుర్వ్యసనాలను, దుర్వ్యాపారాలను నేను చెరిగి వాటిని చీపురుతో ఊడ్చి అవతల పడేస్తాను. ఇవన్నీ పోయిన తరువాత నీకు అమృతాన్ని అందించే బాధ్యత కూడా నాదే అని తెలియజేస్తూ ఇంకొక చేత్తో అభయహస్తం చూపిస్తూ ఉంది. రామకృష్ణ పరమహంస ఒకసారి శారదాంబతో కలిసి ప్రయాణం చేస్తున్న సమయంలో ఆయన శిష్యుడు అనారోగ్యం పాలవుతాడు. విపరీతమైన జ్వరంతో ఉన్న ఆ శిష్యుడికి కలలో గార్ధభ వాహనం మీద ఎక్కిన శీతలాదేవి ప్రత్యక్షమయ్యి, మీ గురువు గారి యొక్క అర్చన లేనట్టయితే ఈ పాటికి నిన్ను నేను కవళించేదాన్ని, కాబట్టి నీకు మెలకు వచ్చిన తరువాత నాకు రసగుల్లాలను నైవేద్యంగా పెట్టమని చెప్పింది. విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నటువంటి ఆ శిష్యుడు అనంతరము ఆ తల్లికి రసగుల్లాలను నైవేద్యం పెట్టగానే పూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు అని ఒక కథను తెలియజేస్తారు, శీతలాదేవి మాహాత్యాన్ని తెలియజేస్తూ. నిజానికి ఉత్తరాదిన బెంగాల్లో, ఒరిస్సాలో ఈ ఆలయాలు, శీతలాదేవి మందిరాలు ప్రతి దేవాలయంలో ఉంటాయి. ప్రతి చోట శీతలాదేవి మందిరాలలో శీతల దేవి యొక్క స్తోత్రాలను చేస్తూ ఉంటారు ఆరోగ్యం కోసం. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఆ తల్లి ఆరాధనను మనం జ్యేష్ఠ బహుళ అష్టమి నాడు చేసినట్టయితే పరిపూర్ణమైన ఆనందంతో, ఆరోగ్యంతో నివసించగలరు.